వాళ్ళు అడుగుతే తప్ప అప్లై చేసి చేసి పెట్టినాను. వీళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళకు కూడా సమాచారం చట్టం ద్వారా మేము రికార్డు పోయాము. వాళ్ళు కూడా సేమ్ మొదటి 18 గారు ఇచ్చినటువంటి తీసుకున్నారు. యాక్చువల్ గా ఏంటంటే నాకు రికార్డు ఎవరికి పెట్టాము చెప్పండి. మీకు ఆర్టీఐ కింద అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, దాంట్లో మీకు తప్పు అది ట్యాంపరింగ్ కానీ ఏదన్నా ఉంటే అపీల్ వేయండి, లేదంటే డైరెక్ట్గా వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, విల్ గెట్ ఇట్ ఎక్వైర్డ్. ఒకటి సార్, దాని ద్వారా డిపిఓ కాంప్లైంట్ చేస్తాం. డిపిఓ కాంప్లైంట్ చేసిన తర్వాత కూడా డిపిఓ గారు కూడా ఇంటెస్టెడ్, తర్వాత జేసీ గారికి కాంప్లైంట్ చేస్తాం. 3 సార్లు జేసీ గారికి కాంప్లైంట్ చేస్తాం. ఆయనప్పుడు కేసీఆర్ డిపిఓ గారిని ఇప్పించాలని చెప్పి లెటర్ ఇచ్చారు. అయినప్పటికీ దీన్ని కూడా ఇస్తుంది కదా, కేసీఆర్ గారు కూడా ఇచ్చిన లెటర్ కూడా ఇవ్వకుండా కేసీఆర్ గారు అయితే మా ప్లేస్ మా హౌస్ లో తాను అప్లై చేసి తాను జాబ్ అయితే మా సెక్రటరీ గారు పర్మిషన్ ఇచ్చారు సార్. దానికి మేము పర్మిషన్ ఇచ్చిందో మీకు పర్మిషన్ గా నమ్ముందో నోటీస్ పెట్టేటువంటి మేము ఆఫీషియల్ పిటిషన్ పెట్టారు. ఆఫీషియల్ పిటిషన్ లో క్లియర్ గా అవుట్ ట్యాక్స్ రిసీట్ అవుట్ ఫోటోస్ మెన్షన్ చేసుకుంటూ మేము ఎవిడెన్స్. హలో Thank you.
ఈ ఆర్డర్ గవర్నమెంట్ కూడా రాలేదు కదా చెప్పారు.